పోతానరా నేను చెప్పినా కదా నీకు పోతున్నానే టైం అయిపోతుంది మరి జోక్ చేస్తాను అనుకుంటానా పోతాను టైం అయితే మాట్లాడకరా నువ్వు అరే మరి ఏం చేయాలరా నాకు పనులు ఉన్నాయిరా నేను పోవాలి ఇక నచ్చలేదా అరే యుఎస్ రా నా డ్రీమ్ రా అది మంచి కాలేజీలో సీట్ వచ్చిందిరా పోవాలరా నేను మళ్ళీ వచ్చి కలుస్తా కదరా మిమ్మల్ని అరే మరి యాక్టర్ అవుదామన్న నీ డ్రీమ్ ఏమైందిరా నీ గురించి సార్ సిరీస్లు రాసిండు అవన్నీ ఏమైతాయిరా అరే అది కూడా నా డ్రీమే కదరా నేను పోవాల్సిందేరా నాకు తెలియదు నేను ఫిక్స్ అయినా అంతే నేను పోతాను ఈ డ్రీమ్ ఇచ్చిపెడతావా రా దానికోసం అని చెప్పి అది వచ్చినాక చూసుకుందాంరా నేనైతే పోతున్నా నేను ఫిక్స్ అయినా అంతే అరే పోతున్నారా నేను మీకు ముందే చెప్పేసిన ఇక నాకు తెలియదు అరే ఇట్లా మాట్లాడకరా బాయ్ అరే అవసరం లేదురా పోవట్లేదు ఎట్లేదు ఏందిరా నువ్వు అరే నీకు ముందే చెప్పేసా నేను పోవాలి నాకు తెలియదు నాకు టైం అవుతుంది బ్యాగ్ కూడా సెట్ చేసుకున్నా నేను టికెట్లు కూడా బుక్ చేసుకున్నా నాకు తెలియదు నేను పోతున్నా బుక్ చేసుకున్నావురా ఏంది నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అరే నేను అందరికీ చెప్పేసిన నాకు అవసరం లేదు నేను పోతున్నా ఈ బ్యాగ్ నువ్వు ఫస్ట్ అరే ఎందుకురా వద్దురా అరే వద్దురా ప్లీజ్ రా చెప్పేదిన్రా అరే ఇప్పుడు ఆపకరా నన్ను నేను ఫిక్స్ అయిపోయాను అంతే అరే నీకు ఇది ఒక డ్రీమ్ కదరా నువ్వు ఆల్రెడీ ఒక మంచి స్టేజ్లో ఉన్నారా నువ్వు ఎందుకు విడిచిపెట్టిపోతావు అరే అది కూడా నా డ్రీమే రా నేను పోవాలి నాకు తెలియదు బ్యాగ్ అరే మన వాళ్ళందరికి కాల్ చేయరా ఒకసారి కలిసి వెళ్ళిపోతుందిగా నేను వెళ్ళిపోతావురా అందరు విడిచిపెట్టి అరే నాకు కూడా పోవాలని లేదురా కానీ ఏం చేయాలరా చిన్నప్పటి నుంచి మొత్తం మా ఇంట్లో అందరూ యుఎస్ బో అని నాకు డ్రీమ్ చేసిరా దాయి నేను పోవాలరా ఇది కూడా నా డ్రీమే రా ఇది నా ప్యాషన్ రా మీ పేరెంట్స్తో నేను మాట్లాడతారా మన వాళ్ళు అందరూ మాట్లాడతాను అరే అట్లా కాదురా యాక్టింగ్ అంటే కూడా నాకు ఇష్టం రా నా ప్యాషన్ రా అది కాకపోతే వెళ్ళాలరా నేను యుఎస్కి అర్థం చేసుకో ఆ బ్యాగ్ ఇటు మన వాళ్ళు అందరినీ కలిసే పోరా కలిసే పోతారా అదే ఫోన్ చేయ అంటున్నా కలిసేసి వెళ్ళిపోతుంది నన్ను అరే ఏమైందిరా చెప్పినా మన వాళ్ళకి రమ్మని అరే చెప్పినరా బాయ్ ఉత్తర రాగరాదు అన్న ఫ్లైట్ టైం అవుతుంది రా తొందరని రమ్మను అంత తొందర ఎందుకు పోవడానికి అరే ఫ్లైట్ కూడా అవుతాడు రా టైం అవుతుంది రా అంటే నువ్వు వచ్చి చూడు ఏమైంది సార్ వెళ్ళిపోతున్నావంట అరే నేను ముందే చెప్పిన శివానికి అందరికి చెప్పమని వాడే చెప్పలే నేను యుఎస్ వెళ్తున్నా అంటే నేను మళ్ళీ వస్తాను ఇంట్రెస్టే కదా మరి సిరీస్ ఎట్లా అండి సార్ అరే నాకు మంచి కాలేజీలో సీట్ వచ్చింది యుఎస్లో వెళ్ళాలి నేను తప్పదు నాకు నీ వచ్చినాక చేసుకుంటా ఇవన్నీ వెళ్ళాలి చూసు తప్పదు అరే అట్ట ఎట్లా పోతావురా బాయ్ ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిపెట్టి ఇంత మంచి ఫ్రెండ్స్ ఇచ్చిపెట్టి అరే నాకు అది కూడా ఇంపార్టెంట్ రా నేను వెళ్ళాలి తప్పదు అరే నీకు ముందే చెప్పిన ఇంత దూరం ఎందుకు వచ్చినావురా ఇవన్నీ ఎందుకు చేసినావురా నీకు ముందే చెప్పిన నువ్వు ఇడికి వచ్చి షో చేయకు అర్థమైందా వీళ్ళకి చెప్పాను కూడా చెప్పిన వీళ్ళకి చెప్పలే అంటాను ఇట్లా చెప్తారా నువ్వు ఇంత మంచి చేసి ఇవన్నీ చేసినాక అరే నేను పోవాలరా నాకు ఫ్లైట్ టైం అవుతుంది మీ అందరినీ కలిసి వెళ్ళిపోమని అరే నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ రా యుఎస్ పోవాలని యాక్టింగ్ కూడా నీకు డ్రీమ్ డ్రీమ్ అన్నా వెళ్తున్నావు కదా అవును సలే మిస మళ్ళీ ఎప్పుడు వస్తా మరి నేను మళ్ళీ నా స్టడీస్ కంప్లీట్ అవ్వగానే వచ్చేస్తా వచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తా నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అరే ఉత్తారా నేను మంచి లైఫ్ సెట్ అయితే యుఎస్ లో సెటిల్ అవుతాడు కదా నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ అన్నా వాన్ కూడా ఫ్రెండ్ కంటే తన ఫ్యూచర్ ఇంపార్టెంట్ కదరా ఇదేంటి ఇది ఫ్యూచర్ కాదా మన యాక్టింగ్ అంటే మనకి ఎంతో ఇంట్రెస్ట్ నాకు తెలియదు చిన్నప్పటి నుండి రే చిన్నప్పటి నుంచి ఇది కూడా నా డ్రీమే రా ఫస్ట్ ఇదే రా తర్వాత యాక్టింగ్ వచ్చింది నేను నా బ్యాగ్ కూడా సెట్ చేసుకున్నా ఈ మూమెంట్లో నన్ను ఒప్పేయడానికి ట్రై చేయకండి ప్లీజ్ సార్ ఒక్కసారి ఆలోచించు అంటే ఇందులో కూడా నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది నువ్వు హార్డ్ వర్కింగ్ మంచిగా చేస్తావు కదండి సార్ అది ఆదేశు నేను వెళ్ళాలి నాకు ఇది చాలా ఇంపార్టెంట్ సరే వెళ్ళు జస్ట్ థింక్ చేయంటున్నా నేను ఇందులో కూడా నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఇంకా కాదు అంటే ఇంత తక్కువ టైంలో మంచి ఫేమ్ వచ్చింది కదా అందుకే ఆలోచించమంటున్నా నీ ఇష్టం నీ సార్ అదంతా కాదు నాకు ఫస్ట్ అదే ఉండే తర్వాత యాక్టింగ్ అంతే నేను అది నాకు సీట్ వచ్చింది నేను వెళ్ళిపోతున్నా ఆ సీట్ ఎవరికి రాదు యాక్చువల్లీ సీట్ ఎవరికి రాదు యాక్చువల్లీ చాలా తక్కువ మంది కొత్త ఐషు నాకు వచ్చిందంటే నేను వదులుకోను అసలు నేను పోతా అదే నువ్వు ఏదైనా చెప్పరా బాయ్ నువ్వు నాకు అస్సలు ఇష్టం లేదు సార్ నువ్వు అంటుంది కరెక్టే కానీ ఒకసారి ఆలోచించు కదా మేబీ దీంట్లో దానికన్నా ఎక్కువ ఫ్యూచర్ ఉంటుందేమో నేను అన్ని ఆలోచించుకునే పోతున్నా చూసు నన్ను ఆపకండి ఇప్పుడు ప్లీజ్ నేను ఏదో కలిసిపోదాం అనుకున్నా మీరు ఎందుకు ఇట్లా ఆపుతున్నారు
మన ప్రణయాలు లేడు కానీ వాడు ఉన్నా కానీ నేను చెప్పేటోడు రా. అరే నేను ఎవడు చెప్పినా వినరా ఇప్పుడు, నేను ఫిక్స్ అయిపోయినా అంతే. సరే రా ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్తే నేను స్టేజ్ ఎందుకున్నావు. అరే నా డ్రీమ్ రా బాయ్ అది, నేను పోతా అంతే. సరే రా పో, ఇష్టం నాకు అడిగి పోతా. నేను ఐఫోన్ తీసుకురా, మర్చిపోకుండా మర్చిపోకుండా. చూసినావా చూసినావా యేషు, అదే మంది ఐఫోన్ కోసం ఇదంతా. ఫ్రెండ్ కాదు సార్, ఇప్పుడు నువ్వు ఒకటి ఇచ్చినా ఉంటే నాకు ముడియాలే కదా, ముడియాలే కదా. ఐషు నేనే తీసుకుంటా. అరే సర్లే నువ్వేం ఫిక్కర్ వాడకు, నేను కూడా ఐఫోనే అడుగుతా, కాకపోతే సగం పేమెంట్ ఇస్తలే, సగం పేమెంట్ ఇస్తలే. మీరు నువ్వు వేసుకొని తీసుకొచ్చి ఇప్పటిదాకా నీకు ఫాలోవర్స్ కూడా వచ్చారు కదా, కొంచెం హెల్ప్ చేసుకున్నాం కదా ఒకరికొకరు. రెండు రీల్స్ చేసిన చూసి నేను, నాలుగు రీల్స్ చేసిన ఇష్యూ నాకంటే ఎక్కువ. మనందరం ఉంటే ఖచ్చితంగా నీ కోసం నువ్వు చెప్పకపోయినా మేము 10 ఐఫోన్ తీసుకొచ్చేటోళ్ళం మీ గురించి. నువ్వు కొంచెం కూడా నేనైతే మంచి లగేజ్ బ్యాగ్ పంపిస్తుండే, నువ్వు కూడా వచ్చేసాడు. నేను పోతున్నా, బాధపడకుండా మీ లిస్ట్ చెప్తారేంది మీరంతా. అరే నువ్వే కదా పోయేది ఇదేనా? అరే కనీసం దూరం పోతున్నాడు, జాగ్రత్తగా ఉండు, కొంచెం చూసుకో. అక్కడ ఇప్పుడు మీ లిస్ట్ అన్ని రాసి నాకు కావాలి. ఇగో అదే కాదు, మా ఊర్లో అసలే తెలుసుగా సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటుంది. చెప్పు ఇంకా రోడ్లు వేపియాలా, రోడ్లు వేపియాలా, టవర్లు పెట్టియాలా, చెప్పు టవర్లు పెట్టియాలా, చెప్పు. నేను అలా చెప్పలేను, బట్ నాది కూడా అట్లా కొంతమంది వచ్చింది. 10,000 వచ్చి ఉంటారులే. శివ నీ దాంట్లోకి వెళ్ళి నేను ఇన్వాల్వ్ కాంట్రా. తీసిండు కదా, తీసినందుకు మంచి మంచి యాంగిల్స్ పెట్టి తీసిండు వాడు. నీకు నేను వెళ్ళిపోతా అయ్యా. ఎట్లా పోతావు, మాట ఇచ్చిపో. 6 గంటలకు నీకు నాకు ఫ్లైట్ టైం అవుతుంది, వాడు నా బాబాయ్ కాదు ఆడడానికి, వాడు నా బాబాయ్ కాదు ఆడడానికి. బాబాయ్ కాకపోయినా కానీ 6 గంటలకు ఇక్కడ క్యాబ్ వస్తుంది, అప్పుడు పోదు. ఎందుకు క్యాబ్ కానీ, బండి మీద పోతానా, బండి మీద పోతానా, ఎయిర్పోర్ట్ దాకా బండి మీద పోతా. రాజధాని ఎక్స్ప్రెస్ కొత్తది పడ్డది. ఎవరి చెవిలో పూలు పెడతాను? నువ్వు బేగంపేట లో పోతానరా? నేను అయితే బేగంపేట పోతానా? ఇక్కడ పక్కకే కదా. ఈ బిల్డింగ్ అటు సైడ్ ఉంటది, అటు సైడ్ బేగంపేట. అవును ఇటు సైడ్ కెళ్ళి, మా తాత వాళ్ళ ఎయిర్పోర్ట్ అది. ఇప్పుడు లేట్ తాత, ఇప్పుడు లేట్ తాత. లేకపోతే నీదే కదా ప్రాపర్టీ అది. చూసు నిషార్ పోతే పోయినో, నా పక్కన ఎవరు చేస్తారు మళ్ళీ? ఎవరు నేను సెట్ చేసిపో. కరెక్టే, మా వందన. నేను పోతే కానీ, అరే నా బర్త్డే వస్తుంది అప్పటిదాకా ఉండొచ్చు కదా. అక్కడ నుంచి గిఫ్ట్స్ పంపిస్తాను నీకు బర్త్డేకి. అరే నా బర్త్డే ఫిబ్రవరి, అప్పటి వరకు అయినా రావచ్చు. నేను అప్పటి వరకు వచ్చేస్తా. అరే హౌలే 3 ఇయర్స్ తర్వాత వస్తాను, ఫిబ్రవరిలో ఎందుకు వస్తారు? వస్తా నీ బర్త్డేకి. నా బర్త్డేకి రా. నీ బర్త్డే పార్ట్ ఇచ్చేది ఉన్నాయి 2 సంవత్సరాలు. ఇట్లా పంపిస్తావు, ఇప్పటిదాకా నా పక్కన యాక్ట్ చేసినావు. నా బర్త్డేకి రావాలి, జూలై నా బర్త్డే. ఫోర్ రీల్స్ చేసింది ఎందుకు నీకు అడిగిందా? నేను వస్తావా రావా కూడా చెప్పు. రాడు, దానికి గిఫ్ట్ పంపిస్తా అన్నావు, ఆడి బర్త్డేకి వస్తా అన్నావు, మరి నా బర్త్డేకి? నీకు కూడా గిఫ్ట్. వీడియో కాల్ లో రీల్స్ చెప్తాడు. వీడియో కాల్ లో రీమిక్స్ రీల్స్, రీమిక్స్ రీల్స్ డివైడ్ చేస్తాడు.
నీకు వస్తారు ఫాలోవర్స్, ఆడ పోయినాక ఎంత స్మార్ట్ తయారవుతాడో, ఎంత మంది పోరులను పట్టాయిస్తాడో, పోరులను పట్టాయిస్తాడో, మంచి చదువుకోవడానికి పెద్ద మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, ఇక మిలియన్స్ లో పోతాయి. అంటే చదువుకోవడానికి పోతున్నా నేను అక్కడ, చదువుకోవడానికి మాత్రమే ఇయడానికి వెళ్తున్నావు నువ్వు? నిజం చెప్పు, దేనికి రా? చూడు రాజధాని ఎక్స్ప్రెస్ ఏ తేడా ఉంది అప్ప, నాకు వేరే ఫోటో ఇప్పించినట్టు చూడు. ఇది నీ ఫ్లైట్ టికెట్ అని నేను ఎందుకు నమ్మాలరా? అరే చూడరా, అక్కడ మంచిగా రాసినది. ఎవరు రా, ఎవరికి ఇచ్చినా? ఏ ఫోటోషాప్ ఎడిట్ చేయించిన? ఇది ఫోటోషాప్ టికెట్ రా, పైసలు పెట్టుకున్నా నేను. అరే చూడు, పేరు కూడా ఉన్నది. సుధాకర్ పేరు మార్చడం మర్చిపోయాడు. అది సుధాకర్ తప్పు పడ్డది పేరు. మన పాస్పోర్ట్ లో సుధాకర్ ఉంటది. ఇప్పుడు తప్పు పడ్డది అంటున్నా మళ్ళీ పాస్పోర్ట్ లో సుధాకర్ అంటున్నాను. నిషార్ కదా మళ్ళీ సుధాకర్ ఏంది? లగేజ్ మోస్టల్ ఇవ్వలేరని నేను తీసుకొచ్చిన. అంటే నేను పోతే మీరు ఎట్లా ఫీల్ అవుతారు అనుకున్నా కానీ మంచి లిస్టే చెప్పాలి కదా మీ గిఫ్ట్ అది. ఓకే, నీకు అదే గుర్తుంది, మేము ఎమోషనల్ అయ్యింది మాత్రం. ఓకే అబ్బో, వద్దొద్దు వద్దు. అరే అరే, నేను వరంగల్ నుండి ఆ బస్సులు ఆయంత సైలెంట్ గా కూర్చుని ఇట్లా ఉన్నారా? నువ్వు మైండ్ లా క్యాల్కులేషన్, నీ లిస్ట్ రాసుకుంటాను. నాకు తెలియదు, రాసినవలేదు అందులో. చూసినావా నిజంగా ఎంత ఫీల్? ఎంత ఫీల్ అయితే ఒక్కసారి కూడా అడిగినా వద్దొద్దు. అరే అది కాదు ఇష్యూ, నేను వీళ్ళ తీసుకురాను కానీ నీకు తీసుకొస్తాను. ఎందుకు టెన్షన్? అరే పోదాం రా శివ. ఓకేరా, సరేరా, తీసుకొస్తారా మీది కూడా? సరేరా సరే. అరే మీది కూడా తీసుకొస్తారా? నేను ఐషన్ అరే ఎట్లా పోతలేవు గారు, ఎందుకు ఇవన్నీ ఓవర్ యాక్షన్? సరేలే కానీ, అవును కదా. సరే ఇక నేను ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మరి స్టార్ట్ తెలియదు, డబ్బా రిపీట్. సరే నేను ఇక్కడ అమీర్పేట అమీర్పేట ఇంత ప్రయాంగ్ చేసినందుకు మేము ఐఫోన్లో ఉన్నాం, మాకు ఐఫోన్లో కొనియాల సిరీస్ అయిపోయి లోపు. సరే నాకు ఐఫోన్ వద్దులే కానీ చిన్న 10 రూపాయలు చాలా. సిల్క్ అన్నా నేను, అందుకనే సిల్క్ 160 కాస్ట్లీగా సిల్క్ చెప్పిన. ఏంటి ఐషన్, నీకు సిల్క్ కావాలా? నాకు కూడా కావాలరా, ఒకటి కే ఫ్లైట్ సిల్క్ డబ్బా. సరే కానీ నాకు అదే కావాలైతే. నువ్వు మంద అవుతావా? అది మందా? వచ్చింది తప్పే ఉంది. సరే టాయా సెట్. నీకు చిన్న చాక్లెట్ అంతే. నీకు నీకేం కావాలి? ఫ్రూటీయా? సార్ 15 రూపాయలు షాప్ ఉన్నా చూసినా అక్కడ? అది కాదురా, జూబ్లీస్ లో కూడా ఉన్నారా? జూబ్లీస్ ఏం షాప్ గా? నరేష్ రోడ్ మీద ఉంటది చూడు ఒకటి, హైలైట్ రోడ్ మీద. మళ్ళీ కొన్ని షర్ట్ వీళ్ళకి చెప్పు. అది ఆశిష్ చెప్పేది, నువ్వు వాడే తెప్పించేది, వాడే కాబట్టి ఇప్పించేది. మనం కావాలంటే కోట్లు కుట్టించుకుంటాం. సీరియస్ కి బట్టలు లేవే కొందామా? సీరియస్ బట్టలు నేను కొనియాల ఇప్పుడు. దేనికి ప్రాంక్ చేసినందుక? నన్ను తిలుకు కొనికే 100 రూపాయలు అప్పడిగిండు, నీకు సీరియస్ బట్టలు కొడతాడా? ఇవన్నీ చెప్పే నీ కొని అప్పు కొని అని. ఫోన్ పే లో పైసలు ఎంతున్నాయి ఒకసారి? నాకు ఫోన్ పే లేదు. సరే గూగుల్ పే. గూగుల్ పే లేదు. పేటిఎం. నాకు అకౌంట్ లేదు బ్యాంక్ అకౌంట్. నాకు అకౌంట్ లేదు బ్యాంక్ అకౌంట్. మన జీపే లో 10,000 వేసిన కదా నీకు, అది ఎట్లా సర్వైవ్ అవుతుంది? వేయలే కదా. మరి సరే తీయ బా.
అరే ఏడికి పోతున్నావు? నువ్వు సిల్కిస్తాను నన్ను 100 రూపాయలు అప్ప అడుగుతావు? అది కాదు, అంత కాదు, నాకు పిస్తాలో చాయ్ తాగిపిస్తా అన్న. ఇప్పుడు పోయేటప్పుడు చాయ్ నీకు ఈడ డబ్బా కాడ చాయ్ తాగుతా, మంచిగా ఉంటాయి. డబుల్ చక్కెర వేపిస్తా, డబుల్ చక్కెర వేపిస్తా. నాకు అక్కడే కావాలి 300 రూపాయలు. సరేరా, మస్తు ప్లాన్ చేసినా. సరే గానీ మనం నైట్ నైట్ ప్లాన్స్ ఉన్నాయా మనకు? సో ఫైనలీ మన గ్యాంగ్ పైన ఒక చిన్న ప్రాంక్ ప్లాన్ చేసాను అనమాట. మస్తు వర్కౌట్ అయింది, మస్తు ఎమోషనల్ అయింది మన వాళ్ళు. సో కొంచెం హర్ట్ కూడా అయింది లాస్ట్కి. సో ఇప్పుడు పోతా, వాళ్ళని కూల్ చేస్తా, ఇంకా వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ ఇప్పించేస్తా. సో చూసిరు కదా, సో ఇదన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు E3 స్టూడియోస్. బాయ్.